నేను ముఖ్యంగా నియోజక ప్రజలందరికీ కూడా తెలియజేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు రెండు మాస్కులు వాడండి ఒక మాస్క్ ఎందుకంటే ఈ మధ్యల అనేక సందర్భాల్లో పేపర్లలో కూడా రాయడం జరిగింది ఏంటంటే ఎవరు కూడా అంటే ఒక మాస్క్ కూడా ఒకప్పుడు ఒక మాస్క్ వేసుకుంటే సరిపోతదిలే అనే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు వేసుకోవాల్సి వస్తుంది అది కూడా ఆ 95 మాస్క్ అని గాని లేకపోతే ఆ రామరాజ అనేదో మాస్క్ ఇంకా అనేక మాస్కులు బట్టతో కూడుకున్న మాస్కులు ఏదున్నా సరే అవి ఖచ్చితంగా రెండు వాడాల్సిన పరిస్థితి ఈరోజు మనకుంది అంటే రెండు వాడితే సేఫ్ అనేది మెడికల్ పరంగా కొంత వార్తలలో వస్తున్న సమాచారం నేను ప్రస్తానికి రెండు మాస్కులే వాడుతున్నా నాకు ఎవరు కలిసినా కూడా రెండు మాస్కులు వేయండి అనే మాటని చెప్పడం జరుగుతుంది ఒకటి నేను ప్రధానంగా ఏం చేయదలుచుకున్నానంటే మనము అందరము తినే ఆహార పదార్థాలకు గాని లేకపోతే తినే కిరాణకు గాని లేకపోతే ఎక్కడ మనం షాపింగ్ పోయినా దయచేసి షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా షాపింగ్ చేయాలనుకున్న మార్కెట్ పోయే వాళ్ళందరూ కూడా రెండు మాస్కులు ధరించండి యూత్ అయినా సరే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే యూత్ పిల్లలంతా కూడా ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్టివ్గా తొందరగా రాదు అని లేకపోతే అంత మాకు ఈజీగా అని ఉంటుంది ఎవరికైనా ఏముంటుందంటే తన మీదకి వచ్చినప్పుడే తన బాధ తెలుస్తుంది ఎదుటివాడు చచ్చిపోయినా ఎదుటివాడికి రోగం వచ్చినా దాని యొక్క ప్రభావం మనకు పెద్ద కనబడదు కానీ మనకు మన స్వయంగా మనకే పాజిటివ్ వచ్చిందనుకో అప్పుడు మనకు భయం స్టార్ట్ అవుతుంది మనం చనిపోతాం అన్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ఎదుటివాడు కి పాజిటివ్ వచ్చినప్పుడు మనకు భయం అనిపిస్తలేదు ఎదుటివాడు చనిపోతే భయం అనిపిస్తలేదు ఎందుకంటే ఏదైనా తనకు అనుభవం కలిగే తనకు వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది అనేది మనకు జనరల్గా మన బలహీనత అదంతా కాబట్టి ఈ కిరాణా యూత్ ప్రధానంగా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా యూత్ అయితే అసలు ఎక్కడ కూడా వాడతలేదు పిల్లలు ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లలు కానీ 10 ఏళ్ళ పిల్లలు కానీ బయట తిరిగే పిల్లలంతా యూత్ అంతా కూడా ఎవరు కూడా వాడతలేరు దయచేసి తల్లిదండ్రులు అంటే యూత్ కూడా ఏం ఆలోచన చేయాలంటే దయచేసి మీకు వచ్చింది లేనిది కూడా మీకు తెలుస్తలేదు ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ శక్తి ఉంటుంది మీకు అది ఇమ్యూనిటీ మీకు కనబడదు కానీ యూత్ బయట తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 45, 40, 45, 50, 60, 70 ఉన్న తల్లిదండ్రులు కానీ తాత కానీ మా అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ నాయన ఇట్లా ఏజ్డ్ గల పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి బయట తిరిగి ఇంటికి పోయినప్పుడు ఆ పేరెంట్స్కి కూడా ఇది ఈ కరోనా పాజిటివ్ వచ్చినప్పుడే ఈ యొక్క ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి నీకు ఎక్కడ కూడా ఐసీయూ దొరకలేదు ఎక్కడ కూడా ఆక్సిజన్ దొరకలేదు ఇప్పుడు ఆక్సిజన్ మీద పెద్ద కసరత్తు జరుగుతున్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అటు ప్రధానమంత్రి ప్రభుత్వం కానీ ఇప్పుడు అసలు ఆక్సిజన్ సంబంధించిన కొరత ఎక్కువైపోయింది ఈ మధ్యలో ఆక్సిజన్ అందక ఐసీయూలో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోతున్నారు కేవలం ఆక్సిజన్ లేక వాళ్ళు చనిపోతున్నారు.